Hi friends, నేను మీ ప్రవీణ్. స్వాములవారు శ్రీ పోతులూరి వీర బ్రహ్మేంద్ర స్వాములవారు బాల్య వయసులో ఉన్నప్పుడు విగ్రహం అది. ఇక్కడ ఉంది అచ్చమ్మ గారు కదా, ఇది మీరు చూస్తున్నారు కదా, ఇది చింత చెట్టు అండి. బండగానపల్లిలో ఉన్నటువంటి చింత చెట్టు, దానికి చుట్టూ ఇవన్నీ వేశారు. అంటే ఇలా వేయడానికి కారణం ఏంటి స్వామి? ఇవి ఇవన్నీ ఓకే 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 ఇదంతా ఇలా పెట్టడానికి కారణం ఏంటంటే దానికి బందోబస్తు అన్నట్టు. అంటే బ్రహ్మంగారి చింత చెట్టు ఉండగానే ప్రతి ఒక్కరు అబ్బాయి కాలజ్ఞానం రాసి దూరం వచ్చి కాలజ్ఞానం రాసి ఆ పత్రాల నుంచి చింత చెట్టు మీద పెట్టారనమాట. ఇదంతా కాలజ్ఞానం పాత్ర. ఓకే, పత్రాలు పెట్టి స్వామి గారు అప్పట్లో చెట్టు నాటే చింత చెట్టు. ఈ చెట్టుకు మల్లెపూలు పోయాలి, 4 భాగాలు కాలజ్ఞానం పత్రాలు రాసి ఆ బయటకు ఇచ్చిన ఒక భాగం ఇప్పుడు జరుగుతుందని మనకు తెలిసేది. ఇంకా జరగాల్సిన 3 భాగాలు ఎందుకు స్వామి గారే రాబోయే కాలంలో వీరభోగ వసంతరాయ ఉదాహరణ వచ్చి తీస్తాను, అప్పుడు మిగతా భాగం జరుగుతాయి. ఈ ఇంట్లో స్వామి గారు ప్రారంభం పెరిగారు చిన్న ఇక్కడ ఈ ఇంట్లోనే. ఓకే, ఇల్లు కూడా మీకు పూర్తిగా చూపిస్తాను. ఇక్కడ ఇది చింత చెట్టు అండి. ఇది స్వాములవారు శ్రీ పోతులూరి వీర బ్రహ్మేంద్ర స్వాములవారు నాటినటువంటి చింత చెట్టు. ఇది ఏదైనా విపత్తు సంభవించే సమయంలో ఈ చింత చెట్టుకు. ప్రస్తుతం మనం వచ్చేసి బండగానపల్లిలో ఉన్నాము. ఇది వచ్చేసి బండగానపల్లిలో ఉన్నాము. ఇక్కడే మనం మీకు చింత చెట్టును చూపిస్తాను. ఇక్కడ చింత చెట్టుకు మళ్ళీ ఏం పూలు స్వామి? సిరిమల్లె పూలు పూస్తాయి, పూయాలని స్వాముల వారు చెప్పారు. ఇది కలియుగం దగ్గరకు వచ్చే అంత టైంలో. సో అది కూడా మీకు చూపిస్తాను. ఇక్కడ స్వాముల వారిని అడిగి మనం తెలుసుకుందాం కొన్ని విషయాలు. స్వామి చెప్తారా కొంచెం బండగానపల్లి గురించి? నా పేరు చిరంజీవి ఆచార్య. ఇక్కడ అచ్చమాంబ గారి దేశ ప్రధాన అర్చకులము. ఇదంతా అచ్చమాంబ గారి ఇల్లు. ఓకే, ఇక్కడ అచ్చమాంబ గారు ఆయన వీర బ్రహ్మేంద్ర స్వామి బాల్య వయసులో ఉన్నారు కాబట్టి వీరప్పయ్య స్వామి అంటారు. ఇదంతా అచ్చమ్మ గారి ఇల్లు. ఇక్కడికి స్వామి గారు 12 సంవత్సరాలు బాల్య వయసులో వచ్చేసి ఈ ఇంట్లో ఆవులు కాసుకుంటూ ఉంటూ ఇక్కడి నుంచి రవలకొండ 3 కిలోమీటర్లు అనమాట. అక్కడ స్వామి గారు ప్రతిరోజు అచ్చమ్మ గారు ఆవులు తీసుకెళ్ళి కాలజ్ఞానం రాసి గుహలో వచ్చి కాలజ్ఞానం రాసి ఆ పత్రాల నుంచి చింత చెట్టు కింద పెట్టారనమాట. ఇదంతా కాలజ్ఞాన పాత్ర. పత్రాలు పెట్టి స్వామి గారు అప్పట్లో చెట్టు నాటే చింత చెట్టు. ఆ చెట్టు 350 సంవత్సరాల చెట్టు పడిపోయింది స్వామి గారు వేసిన ఫస్ట్ చెట్టు. మళ్ళీ చెట్టు పెరిగి 50 సంవత్సరాలు అయింది. ఈ చెట్టుకు మల్లెపూలు పోయాలి, మల్లెపూలు పూసినప్పుడు కలియుగాంతం జరగాలని స్వామి గారు కాలజ్ఞానం రాశారంట. స్వామి గారు మొత్తం 4 భాగాలు కాలజ్ఞానం పత్రాలు రాసి 3 భాగాలు అందులో పెట్టేసి ఒక భాగం బయటకు ఇచ్చాడు. ఆ బయటకు ఇచ్చిన ఒక భాగం ఇప్పుడు జరుగుతుందంటే మనకు తెలిసేటికి. ఇంకా జరగాల్సిన 3 భాగాలు ఇందులో ఉన్నాయి. మళ్ళీ స్వామి గారే రాబోయే కాలంలో వీరభోగ వసంతరాయ ఉదాహరణ వచ్చి తీస్తాను, అప్పుడు మిగతా భాగం జరుగుతాయి అనమాట. ఈ ఇంట్లో స్వామి గారు పెరిగారు చిన్న ఇక్కడ ఈ ఇంట్లోనే. ఓకే, ఇల్లు కూడా మీకు పూర్తిగా చూపిస్తాను. ఇక్కడ మొత్తం తిరిగేసి ప్రతిదీ. ఇది చింత చెట్టు అండి. చింత చెట్టు, ఈ చింత చెట్టుకు కలియుగ అంతం దగ్గరయ్యేటప్పుడు సిరిమల్లె పూలు పూస్తాయట. చింత చెట్టుకు మనం టాప్లో తీసుకోవడానికి ఉందా స్వామి? ఉన్నాయా? ఒకసారి స్వాములవారు శ్రీ పోతులూరి వీర బ్రహ్మేంద్ర స్వాములవారు బాల్య వయసులో ఉన్నప్పుడు విగ్రహం అది. ఇక్కడ ఉన్నది అచ్చమ్మ గారు కదా. అక్కడ స్వామి ఓకే ఓకే కాలజ్ఞాన పత్రాలు దీని కింద ఇక్కడ చెట్టు కింద ఉన్నాయని మీరు చూస్తున్నారు కదా. ఇది చింత చెట్టు అండి. బండగానపల్లిలో ఉన్నటువంటి చింత చెట్టు, దానికి చుట్టూ ఇవన్నీ వేశారు. అంటే ఇలా వేయడానికి కారణం ఏంటి స్వామి? ఇవి ఇవన్నీ ఓకే 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 ఇదంతా ఇలా పెట్టడానికి కారణం ఏంటంటే దానికి బందోబస్తు అన్నట్టు. అంటే బ్రహ్మంగారి చింత చెట్టు ఉండగానే ప్రతి ఒక్కరు ఆ బెరడు పీకేసి అలా దానికి సెక్యూరిటీ కల్పించడం కోసం ఇలా పెట్టారన్నట్టు. ఇవన్నీ కూడా లేకుంటే అటు సైడ్ నుంచి మీకు దగ్గర నుంచి చూపిస్తాను చింత చెట్టును. లేదు కదా, దీనికి కాయలు కాసినప్పుడు తినడానికి పనికిరావంట కదా, నిజమేనా? ఇదా ముందు చెట్టు ఆ విధంగా ఉన్నది. కాయలు కాసాయి ఇప్పటివరకు, కాయలు కాస్తుంటాయి. ఇదేనండి, ఈ చింత చెట్టు కిందనే Kalagnana Patralu Unai. First I choose Kunadamu, Mandagapallilo Namu. The photo this good. Okay, Swamulavaru, Sri Pothuluri Veera Brahmendra Swamulavaru, Garivireddy Achimamba Kumarudu, Brahmananda Reddy, Sri Brahmananda Reddy Gariki, Divya Drishti Dwara, Chupuni Vattamandi, Chupuni, the Ine, Brahmananda Reddy Garu, Chudandi. Can come to Chuvistan, the Brahmananda Reddy Garu. Every day, Achimamba Kumarudu, Brahmananda Reddy. Click on me, place to the class to Macharu Bound. And the mirrors to better and day. Mirrors to Chalavaga Jarikala. Susuna wanted mirrors, Matta mirrors, even Nikoda. Yedi mirror, Yedi Wallo, Arthanga Honda, Lavandi, Chalava design. Okay. Achimamba Garu Karunadi Veera Brahmendra Swamulavaru. Swami Tali and Vatu Bhagavuntuni Avatar Rupudiga Dharma Samrakshana. At the way, Provincial Porco Belderi, Mother Sarika Banana Polochi, Arubaita, Achamamagari into Mundu, Arubai Seda Tirutandaga, Achamagaru, Swami Varni, Vichar in Juta. Swamulavaru Sri Pothuluri Veera Brahmendra Swamulavaru, Ilaka Padukon Arandi, Ilapadukon, Yakada, Arubaita Padukon, De, and De Arubaita into Mundu, Ukarupena, sorry, into Mundu, Karupena, Ilapadconte, Achamamagari, Ilake. Aradishari, Yurna, Yenti as Lenduko Charu, Yenduki Karunari, engineering. Ila, so Chalabaga design Jehara. Next to Pistano, Lopalgi, the local on hand, Motum, Chalabagundi. You get out of the ఇది వచ్చేసి స్వాములవారు శ్రీ పోతులూరు వీర బ్రహ్మేంద్ర స్వాములవారు ఆవులను తోలుకు వెళ్ళి రవలకొండ దగ్గరికి అక్కడ గుహలో కూర్చొని కాలజ్ఞానం రాయడం దానికి సంబంధించినటువంటి విగ్రహము ఇదంతా కూడా ఇక్కడ ఉంది చూడండి చాలా బాగా డిజైన్ చేశారు నిజంగా లోపల ఇంత ఉంటుందని నేను ఎప్పుడూ అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు ఇంత బాగా డిజైన్ చేసి ఉంటారు ఓన్లీ టెంపుల్ లాగా ఉంటుందో అనుకున్నాను కానీ చాలా బాగా డెవలప్ చేశారు Next to Jesse, Vyala Tutlu Veera Brahmangari What are the new insulin? What the children? Pratanga, Lapalki? Hitler Lapalki. Critical steps. Like I got Jessam. Get lower again. Banagapallilo, Chintachettu, Pulu Pushe, the Manabinankada, Srimala Pulupustai, Kaliyugamanta Samelani, a Chintachettu Idenandi. It's just an Argada Ide, a Chintachettu Modalo Chesido, Chorandi. Ide Chintachettu Modalidi. శ్రీ పోతులూరి వీర బ్రహ్మేంద్ర స్వాములవారు నాటినటువంటి చింతచెట్టు మొదలు ఇది. అలాగే వెళ్తే ప్రస్తుతం ఆ చెట్టు ఎలా ఉందంటే చెట్టు ఇదే. ఆ చెట్టు నేను చూస్తున్నది శ్రీ పోతులూరి వీర బ్రహ్మేంద్ర స్వాముల వారు నాటినటువంటి చింత చెట్టు. చింతచెట్టు మొదలు ఇది. ఈ చింత చెట్టు కిందనే కాలజ్ఞాన పత్రాలు ఉన్నాయి. మొత్తం కాలజ్ఞానము 4 పాటలుగా రాశారు శ్రీ పోతులూరి వీర బ్రహ్మేంద్ర స్వాముల వారు. అయితే 4 పాటలుగా రాస్తే అందులో ఒక పాటు మాత్రమే బయటికి వచ్చింది. మిగిలిన 3 పార్ట్స్ అవన్నీ కూడా ఇదో ఈ అరుగు కిందనే, ఈ చింత చెట్టు కిందనే ఉన్నాయండి ఆ 3 పాటల కాలజ్ఞానం. ఆ కాలజ్ఞానంలో అంటే ఎట్లా అంటే ఆ కాలజ్ఞానం రాసినటువంటి అవి ఉంటాయి కదా తాళపత్ర గ్రంథాలు, ఆ గ్రంథాలు దీని కింద ఉన్నాయి. సో ఆ తాళపత్ర గ్రంథంలో ఆ కాలజ్ఞానము పత్రాలను వచ్చేసి మళ్ళీ స్వాముల వారు శ్రీ వీరభోగ వసంతరాయల రూపంలో మళ్ళీ భూమిపైకి వచ్చినప్పుడు స్వాముల వారే వచ్చి ఈ తాళపత్ర గ్రంథాలను ఈ కాలజ్ఞానం సంబంధించినటువంటి 3 పాటలను బయటికి తీసి ప్రజలకు చూపిస్తారట శ్రీ పోతులూరి వీర బ్రహ్మేంద్ర స్వాముల వారు. ఇదే ఆ చింత చెట్టు, శ్రీ పోతులూరి వీర బ్రహ్మేంద్ర స్వాముల వారు నాటినటువంటి చింత చెట్టు ఇదే. చింత చెట్టు మొదలు చూద్దాము మనము. పూలు వేస్తున్నారు ప్రజలు. మీరు ఎప్పుడైనా వచ్చినప్పుడు మండగనపల్లికి వచ్చినప్పుడు మీరు చూడాల్సినవి రవ్వలకొండ, నేల మఠం, యాగంటిక్ క్షేత్రం, నందవరం, కుత్తూరు సుబ్బరాయుడు, మధురేటి స్వామి, ముచ్చట్ల, మహానంది, ఓహవిలం, శ్రీశైలం, మంత్రాలయం, బ్రహ్మంగార్ మఠం, నయనా లప్ప, బెలుంగుహలు, అలంపూర్, జోగులాంబ, వూంకారం. ఓకే, పైకి వెళ్తున్నామండి టెంపుల్ పైకి. చింత చెట్టు అది అదా. ఓకే, స్వాములవారు శ్రీ పోతులూరి వీర బ్రహ్మేంద్ర స్వాములవారు. ఇది చింత చెట్టు అండి. ఇది స్వాములవారు శ్రీ పోతులూరి వీర బ్రహ్మేంద్ర స్వాములవారు నాటినటువంటి చింత చెట్టు ఇది. ఈ చింత చెట్టుకే సిరిమల్లె పువ్వులు పూసేది. ముందే తెలిసిపోతుందండి ఏదైనా విపత్తు సంభవించే సమయంలో ఈ చింత చెట్టుకు ఏదో ఒకటి పూత రాలిపోవడము లేకపోతే ఇంకోటో కాయలు రాలిపోవడం ఇలాంటివి జరుగుతాయంట. సో దాన్ని బట్టి ఈజీగా ఐడెంటిఫై చేస్తారు ఏదో జరగబోతుందని. ఇదంతా కూడా బనగానపల్లె చూడండి, అంతా బనగానపల్లె. చింత చెట్టు కాలజ్ఞానంలో రాయబడినటువంటి చింత చెట్టు ఇది. పూలు పూస్తాయి అన్నది ఇదే. చింత చెట్టుకు సిరిమల్లె పూలు పూస్తాయి అంటే ఇదంతా బనగానపల్లె. చాలా బాగుందండి టెంపుల్ మాత్రం. లోపల అసలు ఎక్కడికి వెళ్తున్నాం ఎక్కడికి వచ్చామో ఎక్కడికి వెళ్తున్నామో కూడా తెలియకుండా అలా ఉంది. మొత్తం మిర్రర్స్ అయిందనా కన్ఫ్యూజ్ అవుతున్నాం మనం. నేనే కన్ఫ్యూజ్ అయ్యాను అసలు. లోపలనే అంటే పెద్ద విశాలంగా ఏం లేదు బయటికి, కానీ లోపలనే ఉంది. బాగా మిర్రర్స్ పెట్టి మొత్తం ప్లేస్ తక్కువ ఉంది కదా. ఇందుకు వచ్చామండి. మొత్తం మిర్రర్స్ అండి ఇవన్నీ, మొత్తం మిర్రర్స్ చూడండి, ఎటు చూసినా మిర్రర్స్ మొత్తం. మొత్తం మిర్రర్స్. నుంచి బయటికి మనం ఎటు పోయామా? ఓకే, స్వామి సిద్ధయ్య స్వామి కదా.